Yeah. Mm -hmm. Good morning, sir. వెరీ గుడ్ ఓకే లైక్ వెబ్సైట్ ఐ హెవలప్డ్ ఫర్ యూ ఓకే కనిపిస్తుందా మీకు స్క్రీన్ కనిపిస్తుంది సార్ ఓకే ఇది దీని వెబ్సైట్ అడ్రస్ కూడా మీకు లింక్ లో పెట్టాను సైట్స్ డాట్ గూగుల్ వ్యూ

ఒక పోయం ఉంటుంది ఒక క్రోజ్ ఉంటుంది తర్వాత ఒకాబులరీ గ్రా ఒకాబులరీ ఒక ఐటెం ఉంటది గ్రామర్ ఒక ఐటెం ఉంటుంది ఆ తర్వాత ఇది అనౌన్స్మెంట్స్ అని పెట్టాను దీంట్లో ఏం రా అంటే మీకు గూగుల్ సారీ జూమ్ లింక్ పెట్టారు ఇక్కడ ఓకే ఫస్ట్ హోమ్ పేజ్ చూద్దాం ఓకే దీంట్లో మీట్ యువర్ లెక్చరర్ అని పెట్టాను ఆ తర్వాత కంటెంట్స్ ఆఫ్ థర్డ్ సెమ్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఇది మీకు మొత్తం సిలబస్ అంతా కూడా ఇక్కడ చూడండి మీరు ప్రతి యూనిట్లో కూడా ఒక పోయం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ యూనిట్ మనం చేస్తున్నాం ఫస్ట్ లైఫ్ చార్లెట్ బ్రాన్ టీ ఇది అయిపోయి చేసాం నెక్స్ట్ ప్రోజ్ ఇప్పుడు ఇది చేస్తున్నాం రాంగ్ మ్యాన్ ఇన్ వర్కర్స్ ప్యారడైజ్ తర్వాత వకాబులరీ కింద సినానిమ్స్ అండ్ ఆంటోనిమ్స్ ఉన్నాయి గ్రామర్ కింద ప్రిపోజిషన్స్ ఇంక్లూడింగ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ ఉన్నాయి ఓకే అదే విధంగా ప్రతి యూనిట్ లో కూడా ఈ నాలుగు ఐటమ్స్ ఉంటాయి ఎక్సెప్ట్ లాస్ట్ టూ యూనిట్స్ లాస్ట్ టూ యూనిట్స్ ఏమి ఉంటాయంటే ఎస్ఏ రైటింగ్ ఉంది రిపోర్ట్ రైటింగ్ ఉంది ఇవి ఆ తర్వాత నేను మళ్ళీ పెడతాను ఇంకా వెకాబులరీ గ్రామర్ అయితే ఆల్మోస్ట్ ప్రతి యూనిట్లో కూడా ఫైవ్ యూనిట్స్లో ఫైవ్ ఉన్నాయి ఉన్నాయన్నట్టు సో ఈ మీ వెబ్సైట్లో కూడా నేను పొయిట్రీ ప్రోజ్ వెకాబులరీ గ్రామర్ అని నాలుగు భాగాలు చేశాను ఫస్ట్ పొయిట్రీ చూద్దాం పొయిట్రీ చూడండి మీకు లైఫ్ పోయమ్ అయిపోయింది దీంట్లో అన్ని లింక్స్ పెట్టాను మీకు కనిపిస్తుంది కదా స్కాండ్ కాపీ ఆఫ్ ద పోయం ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్ దీన్ని కొడుతూనే మీకు పోయం స్కాండ్ కాపీ కనిపిస్తుంది మీకు దీన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు మీరు ఓకే నెక్స్ట్ వన్ వచ్చి లిజన్ టు ద పోయం రెసిటేషన్ ఇది మా నేను చేసిండేది కాదు మన యూ యూట్యూబ్లో ఉంది ఇది మీరు డైరెక్ట్గా కూడా ఇక్కడ వినొచ్చు ఇక్కడ ఓకే ఇక్కడ కనిపిస్తుంది మీకు ఓకే తర్వాత వాచ్ పోయం ఎక్స్ప్లెనేషన్ ఇది కూడా యూట్యూబ్లో వేరే ఎవరో తయారు చేసిండేది ఇది పెట్టాను నేను తర్వాత ప్రీ టీచింగ్ క్విజ్ ఇది క్విజ్ ఒకటి పెట్టాను ఓన్లీ ఇద్దరే ఇద్దరు పార్టిసిపేట్ చేశారు ఇంతవరకు పార్టిసిపేట్ చేయలేదు మిగతా వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయండి తర్వాత ఇది క్లాస్ మనం లైవ్లో మనం చేసుకున్న క్లాస్ వీడియో ఇక్కడ ఉంచుకోండి ఇది వన్ వీడియో వన్ తర్వాత ఎస్ఏ ఆన్ లైఫ్ ఓకే ఈ ఎస్ఏ కూడా మీకు దీన్ని క్లిక్ చేస్తే మీకు కనిపిస్తుంది మీకు ఇక్కడ లింక్ వచ్చేస్తుంది మీరు రాసుకోవచ్చు నేర్చుకోవచ్చు ఇవన్నీ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే లోడ్ అవుతలేదు ఇది ఓకే ఆ తర్వాత లోడ్ అవుతుంది లేండి తర్వాత జూమ్ ఆన్లైన్ క్లాస్ లైఫ్ టూ ఇది మొత్తం లైఫ్కి సంబంధించిన పోయంకి సంబంధించిన మొత్తం మెటీరియల్ టెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి నెక్స్ట్ మనం మళ్ళీ సెకండ్ యూనిట్ పోయినప్పుడు మళ్ళీ దాని కింద ఇక్కడ వచ్చేస్తుంది ఓకే విత్ ఓన్లీ వన్ నెక్స్ట్ ప్రోస్కి వస్తే ఇప్పుడు ప్రస్తుతానికి మనం చేస్తుండేది ఏ రాంగ్ మ్యాన్ ఇన్ వర్కర్స్ పారడైజ్ బై రవీంద్రనాథ్ ట్యాగూర్ దీంట్లో కూడా స్కాండ్ కాపీ ఆఫ్ ద టెక్స్ట్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్ ఇది ఆల్రెడీ మీకు మీకు షేర్ చేశారు మీకు సో యూ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ హియర్ మళ్ళీ ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఏ వీడియో అండ్ రాంగ్ మ్యాన్ ఏ రాంగ్ మ్యాన్ ఇన్ వర్కర్స్ ప్యాడేజ్ ఒక వీడియో ఇది బయటది నాది కాదు ఇది ఇది యూట్యూబ్లో దొరికింది మీకు మీకు షేర్ చేశారు మీరు దీన్ని వినొచ్చు చూడొచ్చు ఓకే దెన్ జూమ్ క్లాస్ ఇది ఫస్ట్ క్లాస్ నిన్న జరిగిండేది సెకండ్ ఇది ఇక్కడ వస్తుంది మళ్ళీ ఓకే ఆ విధంగా మొత్తం మళ్ళీ సమ్మరీ వస్తుంది ప్రతి ఒక్కటి మొత్తం అంతా మీకు ఇక్కడ కనిపిస్తాయి వెకాబులరీకి వస్తే ఫస్ట్ యూనిట్ ఆల్రెడీ నేను పెట్టేశాను ఇది నేనే ఒక పీపీటీ తయారు చేశాను పీపీటీ అండ్ సినానియంస్ ఇది మీకు మీకు కన్వి దీన్ని లింక్ కొడితే మీకు ఇక్కడ లింక్ వస్తుంది ఓకే చూడండి ఇది సినానియం సంబంధించిన పీపీటీ మొత్తం మీకు కనిపిస్తుంది దీన్ని మీరు చదువుకోవచ్చు ఓకే అదే విధంగా దీనిపైన వీడియో కూడా ఉంది వాచ్ వీడియో ఆన్ సినానియంస్ ఇది నేను తయారు చేసిండేదే ఇది వీడియో ఓకే ఇది మొత్తం మీకు యూట్యూబ్ లో ఉంటది దీని లింక్ కొడితే మనకి ఇక్కడ ప్లే అవుతుంది లేదంటే మీరు డైరెక్ట్ గా యూట్యూబ్ లో కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ పీపీటీ అండ్ ఆంటోనియమ్స్ ఆంటోనియమ్స్ పైన పీపీటీ ఉంది ప్లస్ వాచ్ అన్ వాచ్ వీడియో అన్ ఆంటోనియమ్స్ ఈ వీడియో ఆంటోనియమ్స్ పైన ఒక వీడియో ఉంది రెండు వీడియోలు ఇది నేను చేసిండేది వీడియోలు ఇది మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ గ్రామర్ కిందకి వస్తే గ్రామర్ ప్రిపోజిషన్స్ ఉంది పీపీటీ ఉంది వీడియో కూడా ఉంది వీడియో ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా అనౌన్స్మెంట్స్ కింద ఏముంది అంటే మన జూమ్ ఓకే క్లాస్ సంబంధించిన లింక్ ఉంది లింక్ కొడితే మనం జూమ్ క్లాస్కు ఓపెన్ అయిపోవచ్చు అన్నట్టు ఈ విధంగా ఈ మొత్తం మీ సిలబస్ అంతా కూడా దీంట్లో చూసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు మీరు ఫ్రీగా ఉంటే అప్పుడు చదువుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఓకే కాబట్టి దీన్ని మీరు అందరూ కూడా సేవ్ చేసి పెట్టుకోండి మీ దీంట్లో ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి మీ ప్రతి ఒక్కటి కూడా దీంట్లో కనిపిస్తుంది అలాగే గూగుల్ క్లాస్ రూమ్ గూగుల్ క్లాస్ రూమ్ లో కూడా మీకు అసైన్మెంట్స్ అన్ని ఇవ్వడం జరిగింది అది కూడా మీరు చూసుకోవాలి గూగుల్ క్లాస్ రూమ్ చూపిస్తా చూడండి జాయిన్ అయినారా గూగుల్ క్లాస్ లో హలో హలో సార్ ఇది మీ గూగుల్ క్లాస్ ఓకే ఇంగ్లీష్ థర్డ్ సెమిస్టర్ ఓన్లీ ట్వంటీ వన్ స్టూడెంట్స్ జాయిన్ అయినారు ఓకే దీన్ని ఎలా చూడాలి చూడండి ఇది స్ట్రీమ్ స్ట్రీమ్ అంటే మీకు మెసేజెస్ లాగా వాట్సాప్ లో మెసేజ్ వస్తాయి కదా ఆ రకంగా మెసేజెస్ పెడుతూ అన్నట్టు దాంట్లో మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది ఇప్పుడు లేటెస్ట్ చూడండి పోస్ట్ న్యూ అసైన్మెంట్ అసైన్మెంట్ పోస్ట్ చేసే ఇంతవరకు ఒక్కరు కూడా అసైన్మెంట్ సబ్మిట్ చేయలేదు చూడండి నాకు అనిపిస్తుంది ఇక్కడ ఒక్కరా ఒక్కరు సబ్మిట్ చేశారు ఎవరు సబ్మిట్ చేశారు కరగండ్ల గోపాల్ ఒక్కడే సబ్మిట్ చేసి ఇంకా ఇరవై మంది పెండింగ్లో ఉన్నారు చేయలేదు వాళ్ళు ఓకే నెక్స్ట్ న్యూ మెటీరియల్ మెటీరియల్ వా వీడియో అన్ రాగమైన వర్కర్స్ ప్యారడైజ్ ఇది మీకు ఇక్కడ కనిపిస్తుంది ఓకే డైరెక్ట్గా ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు క్లాస్లోనే చూసుకోవచ్చు ఈవెన్ వెబ్సైట్లో కాకుండా ఇక్కడ కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ న్యూ మెటీరియల్ పోఎం లైఫ్ వేస్తే మెటీరియల్ పోస్ట్ చేశాను యూనిట్ వన్ పో యూనిట్ వన్ క్లోజ్ రాగమైన్ వర్కర్స్ ప్యారడైజ్ ఇది కూడా ఒక న్యూ మెటీరియల్ అంటే టెక్స్ట్ స్కాన్ చేసిండే కాపీ పెట్టాను ఇవన్నీ కూడా ఇంకా మీకు మీ హోంవర్క్ ఏమన్నా ఉంటే ఇక్కడ క్లాస్ వర్క్ అని ఉంది కదా ఇక్కడ కనిపిస్తుంది మీకు చూడు ఆల్రెడీ మీకు పొయమ్స్ కింద లైఫ్ వేస్తాయి ఇవన్నీ మెటీరియల్ ఇవి ఓకే మీకు అసైన్మెంట్ ఇచ్చి వాచ్ వీడియో ఇదంతా ఓకే రైట్ ఇక్కడ చూడండి ఇక్కడ అసైన్మెంట్ ఉంది చూడండి ఈరోజు లాస్ట్ డేట్ ఈరోజు డ్యూ టుడే రైట్ అండ్ ఎస్సీ ఆన్ లైఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఐ హల్రెడీ పోస్టెడ్ అండ్ ఎస్సీ ఆన్ లైఫ్ రైట్ ఇట్ త్రీ టైమ్స్ అండ్ స్కాన్ ఇట్ అండ్ సబ్మిట్ ఇట్ ఒకరే ఒకరు సబ్మిట్ చేశారు తర్వాత క్విజ్ పెట్టాం క్విజ్ పెడితే ఓన్లీ ముగ్గురు సబ్మిట్ చేశారు ఇద్దరికి సారీ ఇద్దరికి మార్కులు కూడా వేసేసాను ఇంక ఒక్కరుంది అది నేను చూస్తాను ఓకే మిగతా పద్దెనిమిది మంది ఇంకా అసైన్మెంట్ సబ్మిట్ చేయలేదు నెక్స్ట్ ప్రీ టీచింగ్ క్విజ్ అని పెట్టాను దీంట్లో ఎస్ నలుగురు సబ్మిట్ చేశారు పదిహేడు మంది ఇంకా సబ్మిట్ చేయలేదు ఓకే దీంట్లో ఐదే ఐదు క్వశ్చన్లు ఉన్నాయి ఓకే మీరు ఒకటి గమనించాలి ఈ క్విజులు కానీ ఇవన్నీ తయారు చేయాలంటే అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ వన్ అవర్ ఫర్ మీ టు ప్రిపేర్ దాన్ని టైప్ చేసి దాన్ని సబ్మిట్ చేసి అవన్నీ చేసాలి కనీసం వన్ అవర్ పడుతుంది మీరు ఆన్సర్ చేయడానికి ఇట్ డజన్ టేక్ మోర్ దాన్ ఫైవ్ మినిట్స్ ఐదు నిమిషాల కంటే ఎక్కువ పట్టదు మరి ఆ పని కూడా మీరు చేయకపోతే ఎలా చెప్పండి ఓకే ఇది పీపుల్ అంటే ఎవరెవరు ఉన్నారు అనేది ఇంకోటి ఏమంటే చూడండి ఇలా పెడితే పేరు పెడితే నాకు ఎలా తెలుస్తుంది జై జైమ్ జై సెవెన్ త్రిబుల్ నైన్ ఇలా పేరు పెట్టుకోకండి మీ సొంత పేరు పెట్టుకోండి ఇట్లా ఓకే గుడిసె అనిల్ ఎం అనిల్ ఏటి అరుణ రఫీకా బాను మురళి జీ మురళి రవికుమార్ రవి రవికుమార్ ఇట్లా డబుల్ డబుల్ పేర్లు పెట్టుకోండి ఓన్లీ ఒక పేరు పెడితే చాలు కరగండ్ల గోపాల్ హరికృష్ణ హరి ఇవి కూడా చూడండి ఎం జగదీష్ జై ఓకే కరెక్ట్గా మంచిగా పెట్టండి ఓకే నెక్స్ట్ వనం లాలి నరేష్ లక్కీ మధు మధు కావలి నాగరాజు ఓకే వీళ్ళు ఇంతమందే జాయిన్ అయినారు ఓన్లీ ట్వంటీ వన్ మెంబర్సే జాయిన్ అయినారు మిగతా మీ ఫ్రెండ్స్కి అందరికి జాయిన్ కంపెనీ కమ్మని చెప్పండి మనకు మీరు అనుకుంటున్నారేమో మళ్ళీ కాలేజీలు తెరుస్తారు మళ్ళీ మనం కాలేజీలో సార్ చెప్తాలే అని ఈ నాకు తెలిసి ఈ సెమిస్టర్ మొత్తం కూడా కాలేజీలు తెరిసే అవకాశాలు ఉండవు ఎందుకంటే మనం చూస్తున్నాము విపరీతమైన పరిస్థితుల్లో ఉన్నాం మనము ఓకే ఈ మార్కులు వేస్తే ఇలా వస్తాయి చూడండి ఓకే ఎంత లైఫ్ పోస్ట్ చేసి ఎంతమంది సబ్మిట్ చేశారు మీ మార్కులు అన్నీ కూడా దీంట్లో వచ్చేస్తాయి ఇలా ఇంకా కొంతమందికి నేను మార్కులు వేయాలి నేను వేస్తాను ఎందుకంటే మీరు చాలా నెగ్లిజెన్స్ చేయడంతో నేను కూడా కొద్దిగా నెగ్లిజెన్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఓకే మరి చేస్తారా ఇవన్నీ కూడా హలో హలో ఇవన్నీ చేయండి ఏమి మీకోసం నేను చాలా కష్టపడుతున్నాను మీరు కనీసం నా కష్టంలో పది పర్సెంట్ అన్నా కష్టపడితే మీకు ఉపయోగపడుతుంది లేదంటే దేనికి పనికి రాకుండా పోతుంది ఓకే నా కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది ఓకేనా రైట్ ఇప్పుడు మళ్ళీ మనం పొయ్యం కొద్దాం ఎస్ సరే నాట్ పొయ్యం స్టోరీ నిన్న స్టోరీ ఒక ఫస్ట్ పేరాగ్రాఫ్ మాత్రమే స్టార్ట్ చేశాము అంత మనకు టైం అయిపోయి మన మీటింగ్ ఎండ్ అయిపోయింది సో ఈరోజు ఇంకొద్దిగా చదవడానికి ప్రయత్నం చేద్దాం ఓకే రాంగ్ మ్యాన్ ఇన్ వర్కర్స్ ప్యారడైస్ మ్యాన్ నెవర్ బిలీవ్డ్ ఇన్ యూటిలిటీ సో ఐట్ యు ఎస్టర్ హీ డజన్ బిలీవ్ ఇన్ యూటిలిటీ యూటిలిటీ అంటే అతనికి అసలు తెలియదు యూటిలిటీ అంటే అసలు అతనికి తెలియదు అంటే యూజ్ ఇప్పుడు మనమందరం ఏదైనా పని చేసామంటే ఒక యూజ్ ఉందా అని చేస్తూ ఉంటాం ఓకే కానీ ఇతనికి మాత్రము ఎటువంటి యూజ్ గురించి ఆలోచించాడు యూజ్లెస్ పనులే ఎక్కువగా చేస్తుంటాడు ఓకే అంటే సమాజం దృష్టిలో చూడండి యూటిలిటీ అన్నప్పుడు మళ్ళీ వీ హ్ టు థింక్ అబౌట్ ఎవరి దృష్టిలో అది యూస్ఫుల్ ఎవరి దృష్టిలో అది యూజ్లెస్ అనేది చాలామంది మనము ఎన్నో పనులు చేస్తూ ఉంటాం ఓకే అది మన దృష్టిలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది కానీ పేరెంట్స్ దృష్టిలో ఉపయోగకరంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకే అది మళ్ళీ మనం ఒకసారి చూసుకోవాలి హ్యావింగ్ హ్యాడ్ నో యూస్ఫుల్ వర్క్ టు డూ సో అతని దృష్టిలో ఎటువంటి పని లేకపోవడంతో ఎటువంటి ఉపయోగమయకరమైన పని లేకపోవడంతో హీ ఇండల్జ్డ్ ఇన్ మ్యాడ్ విమ్స్ విమ్స్ అంటే పనులు విమ్స్ అంటే ఏంటి పనులు హీ ఇండల్జ్డ్ ఇండెల్జ్డ్ అంటే హీ డిడ్ హీ హీ డిడ్ ఆల్ మ్యాడ్ థింగ్స్ పనికిరాని పనులన్నీ చేసుకుంటూ ఉన్నాడు హీ మేడ్ లిటిల్ పీసెస్ ఆఫ్ స్కల్ప్చర్ నా వాట్ ఆర్ దోస్ మ్యాడ్ విమ్స్ అంటే వన్ ఆఫ్ దోస్ ఈస్ స్కల్ప్చర్ అంటే విగ్రహాలు తయారు చేయడం అండ్ ఎటువంటి విగ్రహాలు తయారు చేసేవాడు మెన్ ఉమెన్ అండ్ క్యాజిల్స్ ఓకే క్యాజిల్స్ అంటే ప్యాలెసెస్ అన్నట్టు క్వైంట్ ఎర్తన్ థింగ్స్ డాటెడ్ ఓవర్ విత్ సీ షెల్స్ విధంగా దేనితో తయారు చేసాడు అంటే మట్టితో మట్టితో ఇవన్నీ తయారు చేసేవాడు దానికి డిజైన్ అంతా కూడా సీషెల్స్ షెల్స్ అంటే ఏంటి గవ్వల్ అన్నట్టు తర్వాత హీ పెయింటెడ్ పెయింటింగ్ కూడా చేసేవాడు దస్ ఈ వేస్టెడ్ ఈస్ టైమ్ యూజ్లెస్ అండ్ అన్నెసెసరీ ఆ విధంగా అతను తన జీవితం అంతా ఇటువంటి పనికిరాని పనులు చేస్తూ జీవితంలో తన విలువైన సమయానంతా వేస్ట్ చేసుకున్నాడు పీపుల్ లావ్ అ హిమ్ సో ఇతను చేసే పనులు చూసి జనాలందరూ నవ్వుతున్నారు సమ్ టైమ్స్ వుడ్ వౌ వౌ అంటే ఏమ్రా అంటే శబదం చేయడం ఓకే భీష్ముడిలాగా శబదం ఎటువంటి శబ్దం చేస్తాడు అతను షేక్ ఆఫ్ హిస్ మ్యాడ్ విమ్స్ ఇటువంటి పనులన్నీ చేయొద్దు నేను ఇకపైన నేను అందరిలాగే ఏదైనా ఉద్యోగం చేసుకోవాలా ఏదైనా పని చేసుకోవాలా పనికొచ్చే పని చేసుకోవాలా అని అనుకుంటాడు అయితే బట్ ఈస్ మ్యాడ్ విమ్స్ వుడ్ కీప్ క్లింగింగ్ టు హిస్ మైండ్ అయితే అతని చేసేటటువంటి పనికిరాని పనులు మళ్ళీ అతనికి బ్యాక్ వచ్చేసి జీవితాంతం అటువంటి పనులే చేస్తూ ఉన్నాడు అంటే హి నాట్ ఏబుల్ టు చేంజ్ హిమ్సెల్ఫ్ ఎటువంటి చేంజ్ కాలేకపోతున్నాడు సమ్ బాయ్స్ నెవర్ ప్లై దర్ బుక్స్ అండ్ ఎట్ పాస్ పాజెడ్ ఎగ్జామినేషన్స్ ఇక్కడ ఒక సిమిలారిటీ ఇచ్చాడు కొంతమంది పిల్లలు పుస్తకాలు చదవకపోయినా పాస్ అయిపోతూ ఉంటారు ఓకే అది లక్ కావచ్చు లేకపోతే ఇంకేదో కావచ్చు ఇంకేదో కావచ్చు అండ్ సమ్ పీపుల్ వితౌట్ రీడింగ్ బుక్స్ వితౌట్ స్టడింగ్ దే పాస్ దగ్గామినేషన్ ఇన్ ద సేమ్ వే ఏ సిమిలర్ థింగ్ టు దిస్ మ్యాన్ సో ఇన్ ద సేమ్ వే సిమిలర్ థింగ్ హ్యాపెన్ టు దిస్ మ్యాన్ ఆల్సో అండ్ ఈ దిస్ మ్యాన్ హ్యాస్ నో నేమ్ రవీంద్రనాథ్ టాగూర్ హ్యాస్ నాట్ గివెన్ ఎనీ నేమ్ టు హిమ్ హీ స్పెండ్ ఆల్ హిస్ లైఫ్ ఇన్ అన్నెసరీ వర్క్ ఆన్ ద ప్లానెట్ సో most of his time on the planet earth okay when he was alive on earth he did all unnecessary things and all wasteful things yet after his death I when he died the gates of uh, the gates of the heavens flung open for him uh, even though he did not do any useful thing he did not do any uh, anything useful to the society

కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి అదేవిధంగా మన తలరాత అనేది హెవర్లో కూడా రాస్తూ ఉంటారు సో ఇట్ కేమ్ టు పాస్ దట్ ద ఏరియల్ మెసెంజర్ హూ టు చార్జ్ ఆఫ్ ద మ్యాన్ మేడ్ ఎ మిస్టేక్ అండ్ ఫౌండ్ ఎ ప్లేస్ ఫర్ హిమ్ ఇన్ వర్కర్స్ ప్యాడేజ్ సో యాజ్ వీ డూ మిస్టేక్స్ ఆన్ ద ఎయిర్త్ ఈవెన్ ద ఏరియల్ మెసెంజర్ ఏరియల్ మెసెంజర్ అంటే ద గాడ్స్ మెసెంజర్ ఓకే మనం అంటూ ఉంటాం కదా దేవదూతలు అంటాం లేకపోతే యమదూతలు అంటాం ఓకే నరకానికి ఏమో యమదూతలు తీసుకోబోతారు స్వర్గానికేమో దేవదూతలు తీసుకోబోతారు సో ఎప్పుడైతే ఇతని స్వర్గపు ద్వారాలు తెలుసుకున్నాయో ఒక దేవదూత ఏరియల్ మెసెంజర్ హీ వాజ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ టేకింగ్ దిస్ మ్యాన్ టు ద హెవెన్ ఇతని హెవెన్ కు తీసుకోబోయే బాధ్యత అతని మీద ఉంది కాకపోతే హీ డి మిస్టేక్ హీ డి మిస్టేక్ వాట్ డి డూ ప్లేస్ ఫర్ హిమ్ ఇన్ వర్కర్స్ పారడైజ్ మామూలు పారాడైజ్ లో కాకుండా ఇతని వర్కర్స్ ప్యారాడైజ్ లో పడేసాడు వర్కర్స్ ప్యారాడైజ్ అంటే ఏంటంటే ద పీపుల్ హూ లవ్ వర్క్ అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే దే ఫైండ్ హ్యాపీనెస్ ఓన్లీ వెన్ దే ఆర్ వర్కింగ్ యూజువల్లీ ఇన్ ఓల్డెన్ డేస్ ఓకే పీపుల్ యూస్ టు వర్క్ వెరీ హార్డ్ ఓకే దే నెవర్ టేక్ రెస్ట్ అయితే ఇప్పుడు ఈ కాలం జనరేషన్ ఏమ్రా అంటే ఆల్వేస్ వీ లవ్ టేకింగ్ రెస్ట్ ఓకే రెస్ట్ తీసుకోవాలి లేకపోతే మొబైల్లో చాట్ చేయాలి లేకపోతే సినిమాలు చూడాలి ఇంకేదో తిరగాలి రోడ్లంబడి అప్పుడే మనకు ఎంజాయ్మెంట్ అనేది వస్తుంది ఈవెన్ ఇంక్లూడింగ్ మీ ఓకే ఈవెన్ ఐఎమ్ నాట్ దట్ మచ్ హార్డ్ వర్కర్ యాజ్ ఐ కంపేర్ విత్ అవర్ ఎల్డర్స్ ఓకే మా మా మదర్ కానీ మా గ్రాండ్ మదర్ కానీ మా గ్రాండ్ ఫాదర్ కానీ వెన్ దెవర్ యూ వెన్ దెవర్ సో ఓల్డ్ ఓకే వెన్ దోంట్ డోంట్ నీడ్ టు వర్క్ అట్ ఆల్ వాళ్ళు ఎటువంటి పని చేయకపోయినా సరే వాళ్ళు హాయిగా బతకగలిగినప్పటికీ కూడా దే యూస్ టు వర్క్ బికాస్ దే లవ్ వర్క్ ఓన్లీ వెన్ దే వర్క్ దే 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 ఫీల్ ఏమి అంటే ఎప్పుడు వర్క్ లేకుండా అంటే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం పని లేకపోతే హ్యాపీగా ఫీల్ అవుతాం అవునా కదా ప్లీజ్ రెస్పాండ్ అవునా కదా కదా మనము హ్యాపీగా ఎప్పుడు ఉంటాము పని లేకుండా ఉండాలి సండే వస్తే హ్యాపీ కాలేజ్ లేకపోతే హ్యాపీ ఇంట్లో ఏ పని చెప్పకపోతే హ్యాపీ ఇంట్లో మీ నాన్న పొలానికి వమ్మని చెప్పకపోతే హ్యాపీ ఇంట్లో మీ అమ్మ ఏదన్నా ఇంటి పని చెప్పకపోతే మీరు హ్యాపీ బట్ ఇన్ ఓల్డెన్ డేస్ దే ఆర్ నాట్ లైక్ దట్ దే యూస్ టు వర్క్ వెరీ హార్డ్ సో దే ఆర్ వర్క్ హాలిక్స్ అని చెప్పాం మేము చెప్పాము దానికి ఒక పదం ఉందన్నట్టు వర్క్ హాలిక్స్ పని రాక్షసులు అన్నట్టు పని రాక్షసులు వాళ్ళు ఎప్పుడు పని చేసుకుంటూనే ఉంటారు అండ్ దే ఫీల్ దే దే ఆర్ వెరీ హ్యాపీ ఓన్లీ దే వెన్ దే హ్యావ్ వర్క్ పని లేకపోతే వాళ్ళు చాలా డల్ అయిపోతారు చాలా బాధపడుతూ ఉంటారు ఏదో పని చేస్తూ ఉంటారు ఇంట్లో చూడండి ఇప్పటికీ కూడా మీ ఇంట్లో ముసలి వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి వాళ్ళు ఏదో పని చేస్తూ ఉంటారు ఏదో ఒకటి కుట్టడము అల్లడము లేకపోతే ఏదైనా కూరగాయలు కోసడము ఏదో ఒక పని ఈవెన్ ఇఫ్ దే డోంట్ నీట్ టు వర్క్ వాళ్ళు ఏ పని చేయడం అవసరం లేకపోయినప్పటికీ ఏదో పని చేస్తూ ఉంటారు అన్నట్టు సో అటువంటి వాళ్ళు చనిపోతే వాళ్ళకి ఏది వర్కర్స్ పారాడైస్ తీసుకోబోతారు అన్నట్టు సో అక్కడ కూడా మరి వాళ్ళు ఆనందం ఎలా ఉంటుంది మనకు ఒకవేళ స్వర్గం అంటే మనకు ఒక కాన్సెప్ట్ ఉంది అన్నట్టు స్వర్గం అంటే మన మనం విన్నటువంటి కథల ద్వారా స్వర్గం అంటే ఎలా ఉంటుందంటే అక్కడ మొత్తం ఏ పని చేయాల్సిన అవసరం లేదు అసలు ఆకలే కాదు తిన్న ఆకలి కాదు మొత్తం డ్యాన్సులు అన్ని పార్టీలు లెక్కనన్నట్టు రంభ ఊర్వశి మేనక వీళ్ళందరూ డ్యాన్సులు చేసుకుంటూ ఉంటారు మనమంతా కూర్చొని చూస్తూ ఉంటాము అలాంటిది స్వర్గం అన్నట్టు ఎంతో అందంగా అందమైన గార్డెన్స్ ఉంటాయి మన ఇష్టం వచ్చినట్లు తిరగచ్చు ఇష్టం వచ్చినట్లు పడుకోవచ్చు ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేయచ్చు అన్నట్టు అది స్వర్గం అంటే కానీ ఈ వర్కర్స్ ప్యారడైజ్ లో ఎలా ఉంటుంది అంటే అక్కడ అందరూ పని చేసుకుంటూ ఉంటారు అన్నట్టు ఏదో పని చేసుకుంటూ ఉంటారు బికాస్ ఫర్ దెమ్ వర్క్ ప్యారడైజ్ ఫర్ దెమ్ వర్కీస్ ప్యారడైజ్ ఫర్ దెమ్ వర్క్ వర్షిప్ అన్నట్టు వాళ్ళు దే ఆర్ హ్యాపీ ఓన్లీ వెన్ దే వర్క్ అటువంటి ప్యారడైజ్ లేకి ఈతన్ని తీసుకుపోయారు ఎవరిని తీసుకుపోయినారు అతనికి పేరు లేదు ద మ్యాన్ ఓకే ఆ మ్యాన్ తీసుకోబోయి ఈ ఏరియల్ మెసేంజర్ తీసుకు భూమి మీద ఉన్నప్పుడు ఎటువంటి పని చేయలేదు

బొమ్మలు గీసుకుంటూ ఉంటాడు బొమ్మలు తయారు చేసుకుంటూ ఉంటాడు లేకపోతే పాటలు పాడుకుంటూ ఉంటాడు ఇంకేదో చేసుకుంటూ ఉంటాడు ఇంకేదో చేసుకుంటూ ఉంటాడు వాటి దృష్టిలో పని అంటే వాడికి తెలియదు హీ నెవర్ డిడ్ వర్క్ హీ నెవర్ వర్క్డ్ వెన్ హి వాస్ ఆన్ ద ఎయిర్త్ సో ఇన్ దిస్ ప్యారడైజ్ యూ విల్ ఫైండ్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ లెజర్ సో ఈ ప్యారడైజ్ లో ఈ వర్కర్స్ ప్యారడైజ్ లో ఏముంటుందిరా అంటే యూ విల్ ఫైండ్ ఎవ్రీథింగ్ అక్కడ అన్ని ఉంటాయి మీకు కావలసినవి అన్ని దొరుకుతాయి ఎక్సెప్ట్ లెజర్ లెజర్ అంటే ఏంటి తీరుబాటు ఓకే తీరిక తీరిక అనేది మాత్రం ఉండదు అక్కడ అందరూ ఎప్పుడు ఏదో పని చేసుకుంటూనే ఉంటారు ఓకే ఇన్ దిస్ ప్యారడైజ్ యూ విల్ ఫైండ్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ లెజర్ లెజర్ అంటే ఏంటి తీరిక ఓకే అంటే ఏ పని లేకుండా ఫ్రీగా ఉండడం అన్నట్టు దాన్ని లీజర్ అంటారు కొంతమంది లీజర్ అంటారు యాక్చువల్ గా ప్రొనౌన్సియేషన్ లెజర్ హియర్ మెన్సే అక్కడ ఉన్నటువంటి ప్యాడేజ్లో లో ఉన్నటువంటి మనుషులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఎలా మాట్లాడు అంటే ఏంటి అమ్మయ్యా నాకు ఒక్క నిమిషం కూడా టైం లేదు తీరుబాటుకి ఓకే ఎటువంటి సమయం లేదు ఐఎమ్ వెరీ బిజీ ఐఎమ్ వెరీ బిజీ గాడ్ వు హెంట్ యూమెంట్ మూమెంట్ అంటే క్షణం టు స్పేర్ ఈవెన్ ఒక క్షణం కూడా లేదు కొద్దిగా స్పేర్ కొద్దిగా ఆటవిడుపు కోసం ఒక క్షణం కూడా నాకు టైం లేదు ఉమెన్ విష్పర్ ఇంకా ఆడవాళ్ళు ఎలా మాట్లాడుకుంటుంటారు చూడండి లెట్స్ ఇయర్ టైం ఇస్ టైమ్ పదండి పదండి త్వరగా పదండి టైం అయిపోతుంది అని అందరూ వేగం వేగంగా ఏదో పని చేసుకోండి ఆల్ సో మగవాళ్ళు ఆడవాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు టైం చాలా విలువైనది వి ఆల్వేస్ హ్యావ్ అవర్ హ్యాండ్స్ ఫుల్ మన చేతులు ఎప్పుడు కూడా నిండుగా ఉన్నాయి దేంతో నిండుగా ఉన్నాయి పనితో నిండుగా ఉన్నాయి వీఆర్ మేకింగ్ యూస్ ఆఫ్ ఎవ్రీ సింగిల్ మినిట్ మనం ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోవాలి టైమ్ వేస్ట్ చేయకూడదు దే సై కంప్లైనింగ్లీ ఇలా కంప్లైంట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నాను ఎట్ దోస్ వెరీ వర్డ్స్ మేక్ దెమ్ ఫీల్ హ్యాపీ అండ్ ఎగ్జల్టెడ్ బట్ దే ఆర్ వెరీ హ్యాపీ బికాస్ దే ఆర్ వెరీ బిజీ ఓకే అదే నేను మీరు అయితే ఏం చేస్తారు అబ్బా ఎంత బిజీరాయినా ఏంద్రా ఈ పని ఎప్పుడు ఏదో పని ఉంటుంది ఒక నిమిషం కూడా లేదు వాళ్ళు కూడా ఇదే మాటే అంటారు ఒక నిమిషం కూడా లేదు అని అంటారు కానీ దే ఆర్ సేయింగ్ వెరీ హ్యాపీలీ వాళ్ళు ఎంతో సంతోషంగా చెప్తాం మనము ఎంతో బాధగా చెప్తాం ఏమి ఎప్పుడప్పుడు సండే వస్తుందా ఎప్పుడప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తాయా ఎప్పుడెప్పుడు సంక్రాంతి హాలిడేస్ వస్తాయా ఎప్పుడెప్పుడు దసరా హాలిడేస్ వస్తాయా ఇప్పుడైతే మొత్తం హాలిడేసే సుమారు ఆల్మోస్ట్ ఆల్ ఒక టూ హండ్రెడ్ డేస్ అయిపోతుందా వన్ సెవెంటీ డేస్ అయిపోతుంది సుమారుగా ఆల్ ఫుల్ ఆఫ్ హాలిడేస్ బట్ ఆర్ యు ఆర్ యు హ్యాపీ నిజంగా మనం చాలా సంతోషంగా ఉన్నామా ఉన్నామా సంతోషంగా ఇన్ని రోజులు కాలేజీ లేకపోవడము ఇన్ని రోజులు ఏం పని లేకపోవడము ఇప్పుడు చూడండి ఎంత లెథార్జిక్గా అయిపోయినారంటే మీరు ఆన్లైన్ క్లాసులు రమ్మంటే రానటువంటి పరిస్థితి ఏర్పడింది బట్ నిజంగా మనం నాకైతే చాలా ఐ ఫీల్ వెరీ బ్యా సాడ్ అనట ఎందుకంటే ఇంతకుముందు ఊహించుకోండి హౌ యూస్ టు గో అవుట్ సైడ్ ఇప్పుడు ఏమన్నా సామాన్లు తెచ్చుకోవాలన్నా కూడా మన కిరాణం షాపు పోవాలన్నా కి ఈవెన్ వెజిటబుల్స్ తెచ్చుకోవాలన్నా కూడా ఒకటికి రెండు సార్లు అవసరమా రేపు తెచ్చుకోవచ్చు కదా ఎల్లుండి తెచ్చుకోవచ్చు కదా అనే పరిస్థితి ఏర్పడింది ఓకే ఇంతకు ముందు ఐ నెవర్ వీ టు థింక్ లైక్ దట్ to టు గో like as as and అండ్ కమ్ బ్యాక్ బట్ నౌ వీఆర్ నాట్ గోయింగ్ outside సైడ్ బికాస్ ఆఫ్ కరోనా వైరస్ ఓకే బట్ దోస్ పీపుల్ ఇన్ ద హెవెన్ వర్కర్స్ they దే ఆర్ ఆల్వేస్ బిజీ అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ వైల్ సేయింగ్ దీస్ while వైల్ దే ఆర్ సేయింగ్ ఐఎమ్ వెరీ బిజీ ఐ డోంట్ have టైమ్ టు స్పేర్ ఓకే వీ హవ్ టు బి వెరీ కేర్ఫుల్ టైమ్ ఈస్ ప్రెషస్ అని ఇవన్నీ చెప్తున్నప్పుడు దోస్ వెరీ వర్డ్స్ మేక్ దెమ్ ఫీల్ హ్యాపీ అండ్ ఎగ్జల్టెడ్ ఇటువంటి పదాలే వాళ్ళని ఎంతో సంతోషానికి గురి చేస్తాయి దే ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఎగ్జాల్టెడ్ ఎగ్జల్టెడ్ అంటే వెరీ హ్యాపీ అని ఓకే ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ అని అంటే ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ వాళ్ళకి దొరుకుతుంది బట్ దిస్ న్యూ కమర్ మన న్యూ కమర్ వాడికి పేరు లేదు ఓకే వాడికి పేర్లేదు దిస్ న్యూ కమర్ మన భూమి నుంచి అప్పుడే లేటెస్ట్ గా ఫ్రెష్ గా చనిపోయి ఫ్రెష్ ఆత్మ ఈ దీనికి వచ్చింది ఎక్కడికి వచ్చింది ఈ ప్యారడైజ్ కి వచ్చింది హు హాడ్ పాస్ ఆల్ హిస్ లైఫ్ ఆన్ ద ప్లానెట్ టెర్త్ వితౌట్ ఎనీ ఎంప్లాయ్మెంట్ వీడు ఆ భూమి మీద ఉన్నన్ని రోజులు ఒక్క పని చేయలేదు నో ఎంప్లాయ్మెంట్ నో వర్క్ డిడ్ నాట్ ఫిట్ ఇన్ విత్ ద స్కీమ్ ఆఫ్ థింగ్స్ ఇన్ వర్కర్స్ ప్యాడైజ్ సో మరి ఇటువంటి వ్యక్తి డస్ ఈ ఫిట్ ఇన్ ద వర్కర్స్ ప్యారడైజ్ నో హీ ట్ ఫిట్ హీ డి నాట్ ఫిట్ ఇన్ విత్ స్కీమ్స్ ఇన్ వర్కర్స్ ఈర్స్ పారడైజ్ లో ఉన్న పరిస్థితులకి ఏ విధంగానూ ఇతను పనికిరాడు ఇన్ ద స్ట్రీట్స్ అబ్సెంట్ మైండెడ్లీ మరి పారడైజ్ లో తీసుకొని వచ్చి పడేసాడు ఏరియల్ మెసేంజర్ దెన్ ఈస్ ఈ ఈ డూయింగ్ హీ లాంజ్ అంటే వాక్డ్ వితౌట్ ఎనీ ఎయిమ్ ఆర్ ఎనీ పర్పస్ ఏం పని లేకుండా అడ్డదిడ్డంగా రోడ్ల తిరుగుతున్నాడు ఓకే ఇన్ ద స్ట్రీట్స్ ఆబ్సెంట్ అండ్ విత్ మ్యాన్ ఎదురుగా వస్తున్న వాళ్ళకి డాష్ కొట్టుకుంటూ ఏం చేయాలని అర్థం కాక పిచ్చి పిచ్చిగా రోడ్లు ఎంబడి తిరుగుతున్నాడు హీ లేడౌన్ ఇన్ గ్రాస్ మెడోస్ ఓకే గడ్డి ఆ మెడోస్ అంటే గార్డెన్స్ అన్నట్టు గడ్డి దాని లాన్స్ అంటాం కదా ఆ లాన్స్ పైన కూర్చుంటున్నాడు టేకన్ టు టాస్క్ బై బిజీ ఫార్మర్స్ అక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్ ఈవెన్ వ్యవసాయం కూడా చేస్తున్నారు అన్నట్టు అక్కడ ఓకే ఎక్కడ ఈ వర్కర్స్ ప్యారడైజ్ లో అక్కడ ఉన్న రైతులందరూ కూడా అవి అడుగుతాయి ఏం రా పని లేదా ఊరికైనా కూర్చున్నా యూజ్లెస్ ఫెలో గో గో అండ్ వర్క్ అని వాడిని టాస్క్ అంటే ఆల్వేస్ ఇన్ ద వే ఆఫ్ అదర్స్ వేరే వాళ్ళందరూ బిజీగా అంటే వీడు అడ్డదిడ్డంగా అడ్డం పడుతూ ఉన్నాడు అన్నట్టు ఒక హార్డ్ మ్యాన్ అవుట్ లాగా ఉన్నాడు అన్నట్టు వీడు దేనికి పనికి రాకుండా ఆ వర్కర్స్ ప్యారడైజ్ లో అడ్డంగా తిరుగుతూ ఉన్నాడు ఏ హజ్లింగ్ యాక్టివ్ గర్ల్ వెంట డే టు ఏ సైలెంట్ టారెంట్ ఇక్కడ ఇక్కడ మనకి ఇంకో కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది ఒక అమ్మాయి ఏ హజ్లింగ్ అంటే వెరీ బిజీ ఏ వెరీ బిజీ యాక్టివ్ చాలా యాక్టివ్గా ఉంటుంది అమ్మాయి వెంట డే టు ఏ సైలెంట్ టారెంట్ టారెంట్ అంటే ఏమంటంటే చిన్న వాటర్ ప్రవాహం ఒక చిన్న కాలువ చిన్న కాలువ కాలువని మనం ఏమంటాం అంటే టారెంట్ అని చెప్తాం ఇంకా టెన్ మినిట్స్ ఉంది మనకు మెసేజ్ వచ్చింది ఓకే టెన్ మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా కట్ అయితే డోంట్ వరీ వీ విల్ మీట్ నెక్స్ట్ మండే టుమారో ఈస్ సండే సో వీ విల్ మీట్ ఆన్ మండే ఆర్ రిమెంబర్ ఐ మే గో టు కాలేజ్ ఇఫ్ ఐ డోంట్ పోస్ట్ ఓకే ఒకసారి ట్రై చేయండి నేను లేకపోతే డోంట్ వరీ యూ విల్ మీట్ ఆన్ ట్యూస్డే ఓకే అందరూ కూడా ట్రై చేయండి క్లాస్కి రావడానికి ఒకవేళ నేను మీటింగ్ ఓపెన్ కాకపోతే డోంట్ వరీ ఈ హజ్లింగ్ యాక్చువల్గా ఈరోజు వెళ్లాల్సి ఉండే కాలేజీకి బట్ డ్యూ టు సమ్ అదర్ రీజన్స్ ఐ పోస్ట్ పోన్ ఇట్ ఎ హజ్లింగ్ యాక్టివ్ గర్ల్ వెంట్ ఎవ్రీ డే టు ఏ సైలెంట్ టారెంట్ సైలెంట్ ఫర్ ఇన్ ద వర్కర్స్ ప్యాడేజ్ ఈవెన్ య టారెంట్ డిడ్ నాట్ వేస్ట్ ఇట్స్ ఎనర్జీ బై సింగింగ్ చూడండి ఇట్ ఈజ్ ఎ సైలెంట్ టారెంట్ టారెంట్ అంటే ఏంటి ప్రవాహం ఒక కాలువ కాలువ ఎలా ప్రవహిస్తుంటుంది మీ అందరికీ తెలుసు మనకు ఈ జురాలా డ్యామ్ కాలువలు ఉన్నాయి కదా అవి ప్రవహించినప్పుడు ఎలా పోతుంటాయి శబ్దం చేసుకుంటూ ఊరిని ఒక రకమైన శబ్దంతో పోతూ ఉంటాయి కానీ ఈ టారెంట్ చాలా సైలెంట్ గా ఉంది ఎటువంటి శబ్దము లేదు ఎందుకు ఇది సైలెంట్ గా ఉంది అంటే బ్రాకెట్ లో ఇచ్చారు చూడండి సైలెంట్ ఫర్ ఇన్ ద వర్కర్స్ ప్యాడైజ్ ఈవెన్ ఏ టారెంట్ డి నాట్ వేస్ట్ ఇట్స్ ఎనర్జీ బై సింగింగ్ ఆ అది వర్కర్స్ ప్యాడైజ్ కాబట్టి అనవసరంగా పాటలు పాడడం ద్వారా అంటే శబ్దం చేయడం ద్వారా తన ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం ఆ టారెంట్కి ఏమాత్రం ఇష్టం లేదు అందుకే అది సైలెంట్ గా ప్రవహిస్తుంది ఈ సైలెంట్ టారెంట్ దగ్గరికి ఒక అమ్మాయి ఈ హజ్లింగ్ వెరీ బిజీ యాక్టివ్ గర్ల్ వెంట్ ఎవ్రీడే ప్రతి రోజు ఈ టారెంట్ దగ్గరికి వెళ్తుంది ఎందుకు వెళ్తుంది మీరైతే ఎందుకు వెళ్తారు ఈత కొట్టడానికో లేకపోతే కొద్దిసేపు కూర్చొని పిచ్చబట్టి మాట్లాడడానికో మంచి ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి పోతారు కానీ ఈ అమ్మాయి అలా పోవడం లేదు ఎందుకు పోతుంది హర్ పిక్చర్ పిక్చర్ అంటే ఏమన్నా అంటే కుండ పిక్చర్ అంటే ఏంటి కుండ పిక్చర్ విత్ వాటర్ కుండలో నీళ్లు నింపుకొని రావడానికి ప్రతిరోజు ఈ టారెంట్ దగ్గరికి వెళ్తుంది ఓకే టారెంట్ అంటే ఏంటి ఒక ప్రవాహం ఒక నీటి ప్రవాహం అన్నట్టు ఒక పిల్ల కాలువ చిన్న కాలువ అవి అక్కడ పోయి ప్రతిరోజు ఒక కుండలో పిక్చర్ పిక్చర్ చూడండి ఈ పదాలన్నీ మీరు నేర్చుకోవాలి పిక్చర్ మీన్స్ ఏ పార్ట్ పిక్చర్ మీన్స్ ఏ పార్ట్ ఒక చిన్న కుండ ఓకే ఆ చిన్న కుండలో నీళ్లు తీసుకొని వస్తూ ఉంటుంది ద గర్ల్స్ మూమెంట్ ఆన్ రోడ్ వాజ్ లైక్ ద ర్యాపిడ్ మూమెంట్ ఆఫ్ ఎ స్కిల్ హ్యాండ్ ఆన్ ద స్ట్రింగ్స్ ఆఫ్ ఎ గిటార్ ఆమె నడిచేటప్పుడు ఎలా నడుస్తుంది అండి జనరల్గా మనకు ఈ రైటర్స్ ఓకే ఈ రచయితలు అమ్మాయిలు నడిచేటప్పుడు వర్ణన ఎలా ఉంటుంది ఏదో హంసలాగా లేకపోతే గజగామిని అంటాం ఓకే చాలా ఆ అమ్మాయిలు నడిచేటప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంది అన్నట్టుగా రాస్తూ ఉంటారు కానీ ఇక్కడ మన ఎవరు రైటర్ ఎలా రాస్తున్నారు చూడండి ద గర్ల్స్ మూమెంట్ ఆమె కదలిక ఆన్ ద రోడ్ రోడ్డు పైన నడిచేటప్పుడు వాజ్ లైక్ ద ర్యాపిడ్ మూమెంట్ చాలా వేగంగా నడుస్తుంది ఆఫ్ ఎ స్కిల్డ్ హ్యాండ్ ఆన్ ద స్ట్రింగ్స్ ఆఫ్ ఎ గిటార్ ఆమె మూమెంట్ ఎలా ఉంది అంటే ఆ గిటార్ పైన వేగంగా చేతులు ఊపుతుంటారు కదా గిటార్ వాయించేటప్పుడు అంత వేగంగా ఆమె నడుస్తూ ఉంది హర్ హెయిర్ వాస్ కేర్లెస్లీ డన్ ఆమె ఈవెన్ ఆ జడ కూడా వేసుకోలేదు తల తల కూడా సరిగా దువ్వుకోలేదు జనరల్ గా అమ్మాయిలు బయట వచ్చారంటే నీట్ గా ఆ తయారై వస్తారు తల దువ్వుకొని పూలు పెట్టుకొని మంచిగా మేకప్ అయ్యి వీలైనంత వరకు బాగా కనిపించడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఈ అమ్మాయి కనీసం తల కూడా దుక్క దూకోలేదు

చూస్తూ ఉన్నాయి ఆశ్చర్యంగా చూడండి ఎటువంటి బ్యూటీ లేదు ఆమె నడకలో ఒక గ్రేస్ లేదు మేకప్ లేదు ఏం లేదు అన్నట్టు అలాగే నడుచుకుంటూ ఎందుకు ఇలా ఉంది అమ్మాయి అంటే బికాస్ దే డోంట్ టు వేస్ట్ టైం ఫర్ ఈవెన్ దట్ వన్ ఈవెన్ మేకప్ చేసుకోవడానికి కానీ తల దూకోడానికి కానీ ఇవంతా వేస్ట్ ఆఫ్ టైం అన్నట్టు వాళ్ళ దృష్టిలో ఓకే వర్కర్స్ ప్యాడేజ్లో ఉన్నటువంటి వాళ్ళ దృష్టిలో ఇవన్నీ వేస్ట్

స్టాండింగ్ బై ద ఫౌంటెన్ అండ్ వాట్ ఈస్ ఈ డూయింగ్ హీ స్టాండింగ్ బై ద ఫౌంటెన్ బై ద ఫౌంటెన్ అంటే బిసైడ్ ద ఫౌంటెన్ ఫౌంటెన్ పక్కనే ఆ నీళ్ళ నీళ్లు పడుతున్నాయి కదా ఆ దాని పక్కనే నిలబడుకున్నాడు మోషన్లెస్ కదలిక లేకుండా కదలిక ఏ మాత్రం కదలిక లేకుండా అలాగే నిలబడుకున్నాడు అస్ ఎ ప్రిన్సెస్ సీజ్ ఎ లోన్లీ బెగ్గర్ త్రూ హర్ విండో ఏ విధంగా అయితే ఒక ప్రిన్సెస్ ప్రిన్సెస్ అంటే ఎవరు రాకుమారి రాజా కుమార్తె సీస్ ఏ లోన్లీ బెగ్గర్ ఒక ఒంటరి బెగ్గర్ అంటే అడుక్కునే వాడిని చూసినట్టుగా త్రూ హర్ విండో ఆమె క్యాజల్ నుంచి ఆమె ప్యాలెస్ నుంచి విండో విండో నుంచి ఒక బెగ్గర్ ని చూసినట్టుగా అండ్ ఈస్ ఫిల్డ్ విత్ పిటి చూసి ద ఎంతో అయ్యో అని అనుకుంటున్నట్టుగా ద బిజీ గర్ల్ ఆఫ్ మ్యాన్ అండ్ వాస్ ఫిల్డ్ విత్ పిటి ఈ అమ్మాయి కూడా ఇతన్ని అలా చూసింది ఎలా ఒక బెగ్గర్ని చూసినట్టుగా చూస్తున్నాడు ఒక అడుక్కునేవాడిని చూసినట్టుగా చూస్తున్నాడు చూసి అయ్యో పాపం అనుకోంది ఎందుకు అయ్యో పాపం వీడికి ఏం పని లేదు అయ్యో అన్ఎంప్లాయిడే వీడికి ఏం పని లేదే మరి ఎలా బతకగలడు ఎలా సంతోషంగా ఉండగలడు అని చాలా బాధపడుతూ ఆమె అనుకుంటుంది ఓకే నీకేం పని లేదా ఏదో అన్నం లేదా తిండి లేదా అడుక్కునే వాళ్ళు ఆకలి అవుతుందా అన్నట్టుగా ఈమె వీళ్ళకి బాధ ఏమన్నా అంటే ఆకలి కాదు ఏం లేకపోతే బాధపడతారు పని లేకపోతే బాధపడతారు సో వీడు కూడా అటువంటి వాడేనేమో అనుకొని ఎంతో బాధగా ఎంతో ప్రేమగా ఎంతో బాధగా అడిగింది అంట అయ్యో ఏందిరా నీకేం పని లేదా ఇలా కూర్చున్నావు యు హ్యావ్ ఎంట్ ఎనీ వర్క్ ఇన్ హ్యాండ్ నీ చేతిలో ఏం పని లేదు హావ్ యూ ఉందా ఇది క్వశ్చన్ ట్యాగ్ అన్నట్టు ద మ్యాన్ సైడ్ ఐ హ్యావెంట్ మూమెంట్ టు స్పేర్ వర్క్ వీడి సమాధానం చూడండి వీడి సమాధానానికి ఆమెకు దిమ్మ తిరిగిపోయింది పనే నాకు పని చేసే అంత తీరుబాటు లేదు అన్నాడు ఏమన్నాడు ఐ హ్యావ్ ఎంట్ య మూమెంట్ స్పేర్ ఫర్ వర్క్ పని చేయడానికి నాకు ఒక్క క్షణం కూడా తీరిక లేదు అన్నాడు మరి ఏం చేస్తున్నట్టు ఊక్క తిరుగుతాన పని లేకుండా ఈ అమ్మాయి ఆశ్చర్యపోయింది ద గర్ల్ డిడ్ నాట్ అండర్స్టాండ్ హిస్ వర్డ్స్ అమ్మాయికి అర్థం కాలేదు మీరు చెప్పేది అని సో షీసైడ్ ఐ మే టు స్పేర్ సమ్ వర్క్ ఫర్ యూ ఇఫ్ యు లైక్ ఒకవేళ నీకు ఇష్టమైతే నీకు ఏదన్నా పని ఇప్పించడానికి లేకపోతే పని చూపించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఐ మే మేనేజ్డ్ నేను నీకు పని చూపిస్తాను నీకు ఇష్టమైతే అని ఆ అమ్మాయి చెప్పింది ద మ్యాన్ రిప్లైడ్ గర్ల్ ఆఫ్ ద సైలెంట్ ట్యారెంట్ ఆ అమ్మాయికి కూడా పేరు లేదు అండి ఆ అమ్మాయికి కూడా పేరు లేదు వీడికి పేరు లేదు కానీ వీడు ఆ అమ్మాయికి ఒక పేరు పెట్టాడు ఏం పెట్టాడు గర్ల్ ఆఫ్ ద సైలెంట్ టారెంట్ అంటే ఆఫ్ ద సైలెంట్ సైలెంట్ టారెంట్ పక్కన ఉన్న అమ్మాయిని గర్ల్ ఆఫ్ ద సైలెంట్ టారెంట్ ఆల్ దిస్ టైమ్ ఐ హావ్ బీన్ వెయిటింగ్ హియర్ ఓన్లీ టు టేక్ సమ్ వర్క్ ఫ్రమ్ యువర్ హ్యాండ్స్ నేను ఇంతకాలం ఇక్కడ ఉండేది ఎందుకురా అంటే నీ చేతుల మీదుగా ఏదైనా పని తీసుకుందాము అని అన్నాడు అన్నట్టు షియాజ్ వాట్ సార్ట్ ఆఫ్ వర్క్ వుడ్ యు లైక్ మరి ఎటువంటి పని నీకు కావాలి ఎటువంటి పని అయితే చేస్తావు హీ సెడ్ దానికి సమాధానం గర్ల్ ఆఫ్ ద సైలెంట్ టారెంట్ కుడ్ యూ గివ్ మీ వన్ ఆఫ్ యువర్ పిక్చర్స్ నీ పిక్చర్స్ ఒకటిస్తావా నీ కుండ నాకు ఒకటిస్తావా అన్నాడు ఓకే వన్ విచ్ విచ్ యూ కుడ్ స్పేర్ షియాజ్ ఏ పిక్చర్ పర్హాప్స్ యూ షుడ్ లైక్ టు డ్రా వాటర్ ఫ్రమ్ ద టారెంట్ ఓహో కుండ కావాలన్నా దీంట్లో నుంచి నీళ్లు తోడుతావా అని అడిగింది అన్నట్టు హీ రిప్లై నో ఐ విల్ డ్రా పిక్చర్స్ ఆన్ యువర్ పిక్చర్ నువ్వు ఆ కుండ ఇస్తే ఆ కుండ పైన బొమ్మలు గీసుకుంటాను నీళ్లు తోడడానికి కాదు బొమ్మలు గీసుకుంటాను అని చెప్పాడు అన్నట్టు హీ రిప్లైడ్ నో ఐ విల్ డ్రా పిక్చర్స్ ఆన్ యువర్ పిక్చర్ ద బర్ల్ ద గర్ల్ బికెమ్ అన్నాయిడ్ ఆ అమ్మాయికి విపరీతంగా కోపం వచ్చింది అన్నట్టు అన్సైడ్ ఐ హావ్ నో టైమ్ టు వేస్ట్ అండ్ పీపుల్ సచ్ యూ గోయింగ్ అండ్ ఈవెంట్ అరే నీలాంటి వాళ్ళతో టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు నేను పోతున్నా అని చెప్పి అక్కడి నుంచి ఆమె వెళ్ళిపోయింది అర్థమవుతుందా కథ మీకు హలో ఆర్ యు ఫాలోయింగ్ ఎనీ డౌట్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఐ థింక్ ఇట్ ఇస్ టైమ్ సీమా షరీర్ నాకు అటెండెన్స్ ఇస్తుంది అయితే మీ నెంబర్లు కూడా ఇవాళ